జగనన్న అమ్మఒడి పథకం తల్లుల ఖాతాలకు ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్ల జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కింద లబ్ధి పొందే విద్యార్థులు ఎనభై రెండు లక్షల ముప్పై ఒక వేల ఐదు వందల రెండు మంది తాజా సహాయంతో కలిపి పథకానికి ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఖర్చు పిల్లలను క్రమం తప్పకుండా స్కూళ్ళకు రప్పించే సదుద్దేశంతోనే డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన ఇక పిల్లల చదువులకు పేదరికం అడ్డంకి కాకుండా సంపూర్ణ అక్షరా సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగన్ అన్న అమ్మఒడి పథకాన్ని వరుసగా నాలుగు విడత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి గాను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా అమ్మఒడితో అనేవి తల్లుల ఖాతాల్లోకి సీఎం జగన్మోహడి గారు విడుదల చేయనున్నారు కంప్యూటర్ బటన్ నొక్కి తాజాగా ఇచ్చే సొమ్ముతో కలుపుకుని దాదాపుగా పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికే చేరాయి ఇక అమ్మఒడి ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు లక్షల మంది తల్లులకు ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను అందించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఆరు వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు ఖాతాలోకి జమ చేసింది పాఠశాలలో డ్రాప్ అవుట్స్ను గణనీయంగా తగ్గించేందుకే అమ్మఒడి పథకానికి కనీసం డెబ్బై శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది తప్పనిసరిగా విద్యార్థి డెబ్బై ఐదు శాతం హాజరైతే ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన జీవులనే ఆ నిబంధనల్ని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అమలు చేయబోతున్నారు